ఫస్ట్ ట్రైమిస్టర్ రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే వాళ్ళు కంపల్సరీ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఏంటి కాజ్, జెనెటిక్ లోపాలు ఏదైనా ఉన్నాయా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు క్రోమోజోమ్ టెస్ట్ చేసుకోవాలి, వాళ్ళ కనుక ఏదైనా క్యారియోటైపింగ్లో ప్రాబ్లం ఉంది అంటే జెనెటిక్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, దాన్ని బట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి గర్భసంచి లోపల చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, అంటే పుట్టుకతోటి కొన్ని లోపాలు ఉండొచ్చు, సెప్టేట్ యూట్రస్, బైకోనియట్ యూట్రస్, లేదంటే యూట్రస్ సైజ్ చిన్నగా ఉండడం, ఇట్లాంటివన్నీ లోపాలు మనము చిన్న అల్ట్రాసౌండ్ ద్వారా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ సెప్టేట్ ఉంది లేదంటే బైకోనియట్ యూట్రస్ ఉంది ఇలాంటివి ఉన్న వాళ్ళకి సెప్టేట్ యూట్రస్ కరెక్టబుల్, అంటే చిన్న హిస్ట్రోస్కోపీ ద్వారా మనము ఆ సెప్టమ్ అంతా తీసేసి లోపల గర్భసంచి లోపల బేబీ పెరిగే క్యావిటీ ఏదైతే ఉంటుందో అది మనము ఇంక్రీజ్ చేయొచ్చు స్పేస్. సో ఇట్లా చేయడం ద్వారా మళ్ళీ ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి.